ఆ సొరంగంలో అంత చీకటే ఆ స్వామిని దర్శించుకోవాలంటే పీకల్లోతు నీటిలో మునగాల్సిందే సొరంగంలో నడిచి దర్శించుకోవాల్సిందే అయితే ఆలయానికి ఎందుకు అంత ప్రత్యేకత ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది కర్ణాటకలోని బీదర్ నగరం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడిచోళ కొండ శ్రేణుల్లోని ఈ పురాతన నరసింహస్వామి ఆలయం ఉంది స్వామిని దర్శించుకోవాలంటే 300 మీటర్ల సొరంగంలో ప్రయాణించాల్సి ఉంటుంది ఈ సొరంగం గుండా నీరు ఎప్పుడూ ప్రవహిస్తుండడంతో 4 ఏళ్ల క్రితం అధికారులు ఆలయాన్ని మూసేశారు కాగా ఈ మధ్యనే ఆ సొరంగంలో నీళ్లు తగ్గాయి దీంతో 4 ఏళ్ల క్రితం మూసేసిన ఆలయం ఇప్పుడు మళ్ళీ తెరుచుకుంది స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం దీంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుంటున్నారు ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం గుహ దేవాలయంలో లైటింగ్ సిస్టం కూడా అమర్చారు ఆలయ సిబ్బంది ఇక ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది కర్ణాటకలోని వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి స్వామివారిని పూజిస్తున్నారు